విశాఖ వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కార్మిక కృషి వలన ఆరోగ్య రంగం అభివృద్ధి చెందుతోంది. మేడేను పురస్కరించుకుని గేజెట్ సూపరింటెండెంట్ డాక్టర్ పి అశోక్ కుమార్ వెళ్లాడు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2024తో రాష్ట్ర ప్రజల ఆస్తులు గల్లంతే. టీడీపీ లీగల్ సెల్ నాయకులు గిరిధర్ స్పష్టీకరణ. అనుభవం, నిస్వార్థ ప్రజాసేవే లక్ష్యంగా ఉమ్మడి మేనిఫెస్టో అన్న దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి. గురువారం నగరంలో జరిగే జనసేన వారాహి యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన వంశీకృష్ణ శ్రీనివాస్. ఇక వివరాల్లోకి వెళ్తే, కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆరోగ్య శాఖలో విధులు నిర్వహించే పారిశుద్ధ్య కార్మికులకు, మహిళా కార్మికులకు ఆరోగ్యపరమైన పలు పరీక్షలను ఉచితంగా నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యకులు జేడీ నాయుడు తెలిపారు. కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కేజెహెచ్ మెడికల్ కాలేజీ ఆవరణలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా కేజెహెచ్ సూపరింటెండెంట్, అదనపు డిఎంఈ డాక్టర్ పి అశోక్ కుమార్, ఏడీఎం ప్రిన్సిపల్ డాక్టర్ జి బుచ్చిరాజు, బివి రాఘవ, అసిస్టెంట్ డైరెక్టర్ సిహెచ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. ముఖ్యంగా నేను ఏం చూస్తున్నానంటే, ఈసారి అదే మ్యాండేటరీగా అందరు వర్కర్స్ కూడా మ్యాండేటరీగా మాస్క్ సార్, ఇప్పటి వరకు శానిటైజేషన్ జరుగుతుంది. నేను సైంటిఫిక్ శానిటైజేషన్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నానండి అని చెప్పేసి. సైంటిఫిక్ శానిటైజేషన్ అంటే చాలా పదంలో చాలా అర్థం ఉంది, చాలా పెద్ద అర్థం ఉందండి అని చెప్పేసి అని చెప్పడం జరిగింది. కానీ ఆ దిశగా సైంటిఫిక్ శానిటైజేషన్ దిశగా అడుగులు వేశామని చెప్పేసి ఇంకా వేయాల్సిన అవసరం ఉంది. దీనికి ఇంకొకటి సార్, మా యొక్క వర్కర్స్ థింకింగ్ కూడా మారాల్సిన అవసరం ఉంది మీరు చెప్పినట్టుగా. అలాగే ఇక్కడ ఒక తమరికి అందరి దృష్ట్యా అందరూ సమక్షంలో ఒక మాట తమరికి గుర్తు చేయాలి. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే అందరూ చెప్పులు బయట పెట్టి 10 మంది అటెండర్స్ వస్తే 1 అటెండర్ లోపలికి వెళ్తారు. ఆదివారం శనివారం వచ్చిందంటే 10 మంది అటెండర్లు అందరూ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ఇలా మేము తుడుస్తాం సార్ అలా తొక్కి వెళ్ళిపోతూ ఉంటారు. మరి ఏంటో మాకు ఇప్పటికి వచ్చి అర్థం కాదు. గవర్నమెంట్ హాస్పిటల్ అనగానే పరిశుభ్రంగా ఉంచాలని, పేషెంట్స్ తాలూకు అటెండర్స్ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. గుర్తింపు వస్తుంది ఈ హాస్పిటల్ అంటే. ఆ మధ్య ఒక పెద్ద ఆయన వచ్చారు, పొలిటీషియన్. సో ఏంటండి హాస్పిటల్, నేను చాలా కాలం అయింది వచ్చి, చాలా చక్కగా ఉందండి, ఇంత నీట్గా ఉంటుంది అన్నది ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పాడు. సో ఇలాగా మీరు గత 1.5 ఇయర్ నుంచి చూస్తే మనం ఒకటి ఏంటంటే శానిటేషన్కి ఒకటి చాలా ప్రత్యేకంగా చూస్తున్నాం, అంటే అదంతా మీరు చేయడం వల్ల మాత్రమే. అలాగే మనకి ఈ సర్వీసెస్ చాలా సర్వీసెస్ మనం చేసుకోవడం జరిగింది, ఇంప్రూవ్ చేసుకోవడం జరిగింది. AMCU 2 ఒకటి, Casualty 2 ఒకటి, సర్జికల్ ఇంటెన్సివ్ కేర్, ఇలాగా అంటే ఎక్కడ వీలైతే అక్కడ మనం వార్డులు పెంచుతున్నాం. తదనుగుణంగా మన శానిటేషన్ సెక్యూరిటీ వర్కర్స్ కూడా మాకు సహకరించి మీరందరూ చేస్తున్నారు కాబట్టి మేము అలాగా సర్వీసెస్ మేము ప్రొవైడ్ చేయగలుగుతున్నాం. మేడే స్ఫూర్తితో కార్మిక హక్కులను రక్షించుకోవాలని, అందుకు May 13 జరుగుతున్న ఎన్నికల్లో కార్మిక వర్గ నాయకులను గెలిపించుకోవాలని ఎంవీఎస్ శర్మ పిలుపునిచ్చారు. మద్దిలపాలెం సిపిఎం జిల్లా కార్యాలయం వద్ద ఏయూ యూనియన్ సీనియర్ నాయకులు పీతల అప్పారావు, ముఠా నాయకులు సూరిబాబు, శివాజీ పార్క్ యూనియన్ నాయకులు లక్ష్మి, ఎంఎస్ శర్మ, ఎస్ సుధాకర్లు మేడే జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం శర్మ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా మేడే పండుగ విజయవంతంగా జరుగుతోందన్నారు. కార్మిక రాజ్యం వచ్చినప్పుడే కార్మికులకు పూర్తి హక్కులను రక్షించుకోగలుగుతామని, పటిష్టంగా అమలు జరుగుతాయని తెలిపారు. ప్రస్తుత మోడీ ప్రభుత్వం ఇప్పటికే కార్మికులకు ద్రోహం చేసే విధంగా కార్మిక చట్టాలన్నీ యాజమానులకు అనుకూలంగా మార్చేసిందన్నారు. దేశంలో ఉండే ప్రభుత్వ రంగ సంస్థలను సైతం అంబానీ, అదానీ, జిందాల్ వంటి కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతూ రాజ్యాంగ హక్కులకు భంగం కలిగిస్తోందని విమర్శించారు. ప్రపంచించినటువంటి రోజు కాబట్టి ఈరోజు మనం మన ఆఫీస్ తవాసీలు కానీ లేకపోతే ఆటో హాజరైనటువంటి వాళ్ళకి ఈరోజు రాష్ట్రంలో
రోజువారీ కనీస వేతనం మన కనీస మేడే పండుగ జరుపుకుంటున్నాం. కార్మిక వర్గం ఈ ప్రపంచంలో సంపద అంతటినీ సృష్టించే వర్గం. పొలాల్లో కానీ, ఫ్యాక్టరీల్లో కానీ, షాపుల దగ్గర కానీ, రోడ్ల మీద కానీ మన శ్రమ లేకుండా సమాజం ఒక్కడుగు కూడా ముందుకు పడదు. కానీ ఆ శ్రమ ఫలితంగా వచ్చే సంపద, దానిలో మన వాటా మాత్రం క్రమంగా తగ్గిపోతుంది. మన వాటా తగ్గిపోవడమే కాదు, మనకి న్యాయమైన వాటాని సాధించుకునే దానికి మనం పెట్టుకున్నటువంటి సంఘాల యొక్క బలాన్ని కూడా మన శత్రువులు గురి చూసి దెబ్బతీసేటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఒక 30 ఏళ్ల క్రితం మన కష్టంలోంచి ఒక 10 రూపాయలు సంపద వస్తే అందులో మన వాటా 3 రూపాయలు వచ్చేది, 7 రూపాయలు యజమానులకు పోయేది. ఇప్పుడు ఎలా మారిందంటే మన కష్టంలోంచి వచ్చిన 10 రూపాయల్లో మన వాటా 90 పైసలే మనకు వస్తుంది, యజమానికి 9 రూపాయలు 10 పైసలు వాటా పోతుంది. అంటే మన కష్టం అలాగే ఉంది, మన వాటా మాత్రం తగ్గిపోతుంది. అవతల పక్క లక్షల కోట్లు మన దగ్గర ప్రత్యక్షంగా పరోక్షంగా డైరెక్ట్గా పట్టుకుపోతున్నారు. పన్నుల రూపంలో బ్యాంకుల్లో మనం దాచుకున్న డబ్బుల్ని వాళ్ళు అప్పులుగా తీసుకుని ఎగ్గొట్టే రూపంలో పట్టుకుపోతున్నారు. ఇప్పుడు ఏకంగా మనందరి ఉమ్మడి సంపదగా ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ లాంటి సంస్థల్ని, భూముల్ని, ఇసుకని, నీళ్ళని, చెట్లు చేమలు సమస్తాన్ని కొల్లగొట్టేటటువంటి పనిలో వాళ్ళు ఉన్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ప్రజలందరూ జగన్ వైపే చూస్తున్నారని వైకాపా అభ్యర్థి కెకే రాజు తెలిపారు. తనపై బురద జల్లాలని ప్రత్యర్థులు తప్పుడు ప్రచారం చేస్తున్నప్పటికీ ప్రజలెవరూ నమ్మే పరిస్థితి లేదని కెకే రాజు అన్నారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వారిని వదిలే ప్రసక్తి లేదని, ఇప్పటికే లీగల్ సెల్ వారిపై కేసు నమోదు చేసింది అంటున్న కెకే రాజుతో మావాజీ న్యూస్ కోఆర్డినేటర్ బాలకృష్ణ ఫేస్ టు ఫేస్. ఎన్సీపీ అభ్యర్థి కేకే రాజు గారు అయితే ప్రచారంలో దూసుకుపోతున్నారని చెప్పాలి. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇక్కడ విశాఖపట్నం నార్త్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్ళి గతంలోనూ కలిశారు, ఇప్పుడు కూడా ప్రతి ఓటర్ని కూడా ప్రసన్నం చేసుకుంటూ ఓటు అభ్యర్థించే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ప్రతి ఇంటికి వెళ్ళడం, ప్రతి మనిషిని కలుస్తున్నట్టు ప్రజల నుండి స్పందన ఏ విధంగా ఉంది ఆయన మాటలో వినే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి ప్రజల్లోనే ఉన్నారు, ప్రజలతో మమేకమవుతున్నారు, ఇప్పుడు ప్రత్యక్షంగా కూడా డైరెక్ట్ డోర్ టు డోర్ ప్రతి ఒక్కరిని ఉదయం సాయంత్రం దాకా కలుస్తుంది, స్పందన ఏ విధంగా? ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏ తలుపు తట్టి ఏ గడపు తొక్కిన ప్రజలందరి దగ్గర నుంచి కూడా చాలా సంతృప్తికరమైన సమాధానం ఓటు అప్పీల్ చేసే విషయంలో ఉంది. ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా మీరు గెలుస్తారు, మేము గెలిపిస్తాం, మళ్ళీ జగనన్నే ముఖ్యమంత్రి అవుతాడు అని అందరూ కూడా చాలా ఆనందంతో కళ్ళల్లో ఆనందంతో ఈరోజు చెబుతున్నారు. దానికి కారణం ఈరోజు ఏదైతే మా నియోజకవర్గానికి సంబంధించి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంకల్పాన్ని, నీ ఆశయాలను, ఆయన ఆలోచనల్ని కూడా ప్రజలకి చిత్తశుద్ధితో నిబద్ధతతో చేరవేశాం. ఎలాంటి వివక్ష లేకుండా, ఎలాంటి స్వార్థం లేకుండా ముఖ్యమంత్రి గారు చెప్పింది తూచా తప్పకుండా కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా అర్హతనే ప్రమాణికంగా తీసుకుని అర్హత ఉన్న చిట్ట చివరి లబ్ధిదారు వరకు కూడా మన పార్టీ కార్యకర్త లేకపోతే పన పార్టీ వల్ల పక్క వాళ్ళని చూడకుండా అర్హతనే ప్రమాణికంగా తీసుకుని సంక్షేమాన్ని అందించాం. సంక్షేమే కాకుండా ఈ నియోజకవర్గానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ నియోజకవర్గ చరిత్రలో ఎన్నో సంవత్సరాలుగా ఉన్నట్టు అనేక సమస్యలకి మూలాల వెతికి శాశ్వత పరిష్కారం చూపించాం. 435 కోట్లతో అభివృద్ధి పనులు చేశాం. ఆ క్రమంలో హాస్పిటల్స్, 7 హాస్పిటల్ నిర్మాణం చేశాం, 50 కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం చేశాం, అన్ని స్కూల్స్ని కూడా నాడు నేడు కార్యక్రమం ద్వారా అభివృద్ధి పరిచాం, 4 స్కూల్స్ని స్మార్ట్ సిటీ స్కూల్స్గా చేశాం. అన్నిటికంటే కూడా ముఖ్యంగా 2004 మాస్టర్ ప్లాన్ని ఇంప్లిమెంటేషన్ చేశాం. చాలా ధైర్యంగా 2004 మాస్టర్ ప్లాన్ని ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ కూడా ఒప్పించి రోడ్స్ వైడింగ్ చేయటువంటి ఆ సమస్య విషయం కాదు, కొన్ని కొన్ని అందులో సెన్సిటివ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. అక్కైపాలెం దర్గా అనేది 60 సంవత్సరాలు చరిత్ర ఉన్న దర్గా. ఆ రోడ్డుని వైడింగ్ చేయాల్సి వచ్చినప్పుడు కూడా ఎక్కడ ఎలాంటి సంఘటన లేకుండా దర్గాకు వెళ్ళి మనం అక్కడ దర్గా పెద్దలతో కూర్చుని దర్గాలో చర్చించి ప్రజా ప్రయోజనం కోసం మీరు దేవుని ప్రార్థించినా మనం చేసేది ప్రజల కోసమే చేస్తాం. సో మీరు మంచి వచ్చి మీరు ఈ ప్రాంతానికి మంచి జరిగే కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు ఉన్నప్పుడు ఆ దర్గాకు సంబంధించిన కాంపౌండ్ వాళ్ళని కూడా తీసి రోజు ఆ రోడ్డును వైడింగ్ చేయగలం. దానికి మనం సాహసించాలి, మనలో నిజాయితీ ఉంది కాబట్టి అది చేయగలిగాం. ఓట్ల కోసం, సీట్ల కోసం
లేకపోతే ఆ కమ్యూనిటీని మనకి టచ్ చేస్తే ఆ కమ్యూనిటీ వ్యతిరేకం అవుతారని కాకుండా ఓవరాల్గా నియోజకవర్గానికి అంతా కూడా ఏం మంచి జరుగుతుంది, ఏం మేలు జరుగుతుంది అనే మీద దృష్టి పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు నియోజకవర్గంలో 435 కోట్ల రూపాయలతో ఇమ్యూనిటీ సివిక్ ఇమ్యూనిటీస్ చేసాం. అన్నిటికంటే కూడా ముఖ్యంగా ఈ పవర్కి సంబంధించి ఇక్కడ ఎప్పటి నుంచో మంచినీటికి సంబంధించి పవర్కు సంబంధించి సమస్యలు ఉండేవి. గతంలోని ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఏదో బై డిఫాల్ట్, ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నా ఇంకొకరు ఎమ్మెల్యేగా ఉన్నా మనకు చురుగ్గా ఉంటే 100% పనులు చేయగలుగుతాం. మన ఇంట్లో పడుకున్నా సరే అధికారులు బై డిఫాల్ట్ అధికారులు 50% 60% రెగ్యులర్గా జరుగుతానుంటాయి. పబ్లిక్ గ్రీవెన్సెస్ స్పందన కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు జాన్, కానీ ఇక్కడ ప్రతి సమస్య పైన కూడా ఎందుకు ఉత్పన్నం అవుతుందని చూసాం. విద్యుత్ సంబంధించి ఇక్కడ ఉన్న విద్యుత్ లైన్లన్నీ కూడా 15-20 సంవత్సరాల క్రితం వేసిన లైన్లు. అప్పట్లో ఒక ఎగ్జాంపుల్ ఈ రోడ్డు చూసుకుంటే ఈ రోడ్లో 20 సంవత్సరాల క్రితం అన్ని కూడా ఇండివిజువల్లో వస్తుంది. ఇవన్నీ అపార్ట్మెంట్ అయినాయి. 20 ఇళ్ళలో 20 ఏసీలు ఉంటే ఈరోజు ఒక్కొక్క ఇంటి దగ్గర కూడా 20 ఇళ్ళలో 400 ఏసీలు వచ్చినాయి. ఎందుకంటే అన్ని ఒక్కొక్క 500 గజంలో 20 ఫ్లాట్స్ వచ్చినాయి. అలా దాని మీద సర్వే చేయించి రిపోర్ట్ తీసుకుని ఎంత పవర్ కన్జంప్షన్ అవుతుంది, దాని ఎంత కెపాసిటీ ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి, ఎంత కెపాసిటీ సబ్స్టేషన్స్ ఉన్నాయి, ఎంత కెపాసిటీని సస్టైన్ చేయగల విద్యుత్ లైన్లు ఉన్నాయి, అవన్నీ కూడా వెరిఫై చేసి ఈరోజు పెద్ద ఎత్తున 123.5 కోట్లు ఖర్చు పెట్టాం. చూపించి ఈరోజు చూసారు మీరు పోర్ట్ స్టేడియం ఎదురకుండా స్థలం లేకపోతే సబ్స్టేషన్ పెట్టడానికి నేషనల్ హైవే అథారిటీస్తో మాట్లాడి ఇన్ ఫ్యూచర్ మీరు ఈ రోడ్ని జీవీఎంసీకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు కాబట్టి ఆ గ్రీన్ బెల్ట్ ఏరియాలో మాకు జస్ట్ ఒక 250 గజాలు మీరు ఇస్తే సరిపోతుందని ఒప్పించి 9 కోట్ల రూపాయలతో కొత్త టెక్నాలజీ కంటైనర్ సబ్స్టేషన్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులో తీసుకొచ్చి పెట్టాం. అంటే ఏ పని చేసినా 17 డివిజన్స్ 24/7 వాటర్ సప్లై తీసుకొచ్చాం. అది అంతేకాకుండా ఇవన్నీ ఒక ఎత్తు. ఈరోజు ఈ నియోజకవర్గంలో ఏదన్నా పెట్టుబడులు వచ్చినాయి అంటే దివంగత ముఖ్యమంత్రి వారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఆనాటి సత్యం, ఈనాటి టెక్ మహీంద్ర, అదేవిధంగా అప్పుడు విప్రోకి ఇచ్చింది, ఇప్పుడు పల్సెస్ ఉంది, అవి రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినాయి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రపంచ దిగ్గజ సంస్థ రహేజ గ్రూప్ ఆధ్వర్యంలో దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద షాపింగ్ మాల్ 17 ఏకర్స్లో రహేజ ఇన్ఆర్బిట్ మాల్, రహేజ కన్వెన్షన్ సెంటర్, రహేజ కాన్వకేషన్ సెంటర్, 3 ఎకరాల్లో రహేజ 2 లాక్ ఎస్ఎఫ్ ఐటీ టవర్ తీసుకొచ్చాం, ఏఎంసీ మాల్ తీసుకొచ్చాం. తీసుకొచ్చి 15,000 నుంచి 18,000 మందికి ఇది కళలో కూడా ఊహించిన పరిణామం. నార్త్ నియోజకవర్గంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన పెట్టుబడి వల్ల 15,000 నుంచి 18,000 మంది ఉపాధి ఉద్యోగావకాశాలు కల్పించాం. ఇవన్నీ కూడా ప్రజలు చర్చించుకుంటున్నారు. కేకే రాజు అనేవాడు నాయకుడిగా కాకుండా మనం ఒక మావాడు కేకేఆర్ ప్రతి కుటుంబంలోనూ కూడా మీరే చూసారు ఎక్కడికి వెళ్ళినా సరే ఓన్ చేసుకున్నారు. ఓన్ చేసుకోవడానికి కారణం నాయకుడు ఆదేశం, నాయకుడు సంకల్పాన్ని క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు చేరవేశాం. నేను ఏం చెప్పినా నేను ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉన్నానంటే ఆయన ఆశీస్సులు, ప్రజల సహాయ సహకారాలు, మా కేడర్ యొక్క సహాయ సహకారాలు. సరే, అయితే మీరు ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తే ఇటు ప్రత్యర్థులు మాత్రం కనీసం క్రిమినల్ ఏవైతే లీగల్ సెల్ నుంచి క్రిమినల్ కేసులకు సంబంధించి నోటీసులు వచ్చినప్పటికి కూడా అవి మీరే చేయించారన్నట్టు ప్రచారం చేస్తున్నారు, దీన్ని ఏ విధంగా చూడాలి? ఇప్పుడు ఎవరైతే నాపై పోటీ చేస్తున్న అభ్యర్థి ఉన్నారో అతనికి నేనేం చేశానో కూడా మొన్నటి వరకు తెలియదు. 4 సంవత్సరాలు 8 నెలల కాలం ఆయన ఎక్కడో బహుశా మరి వ్యాపారాలు అవి చేసుకుంటూ ఉండొచ్చు, వ్యక్తిగత దోషం ఎందుకు కానీ అంటే ఆయన రోడ్డు ఎక్కే వరకు కూడా తెలియలేదు. అబ్బో కేకే రాజు ఇంత గొప్పగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాడు, ఎంత సంక్షేమం చేశాడు, ఎంత పెట్టుబడులు తీసుకొచ్చాడని 3 నెలల క్రితం రోడ్డు ఎక్కిన తర్వాత తెలిసింది. రోడ్డు ఎక్కిన తర్వాత తెలిసి ఆయన ఏం చేశాడో చెప్పుకుంటే నాతో కంపారిజన్ వస్తే ఎక్కడైనా కూర్చుంటే తోగలేడు. ఏం చేయబోతాడో చెప్పేదానికి అతను క్లారిటీ లేదు. ఎందుకంటే అక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఉన్నది ఒకటే ఒక్కటి వరం, చెప్పింది ఏది కూడా చంద్రబాబు నాయుడు చేయలేడు, ఇచ్చిన హామీ కూడా ఏమీ నెలవేర్చలేడు. చంద్రబాబు నాయుడు అబద్ధాలు మాత్రమే మాట్లాడే నాయకుడు, అసత్యాలు మాత్రమే నాయకుడు. శిష్యుడిగా నాపై పోటీ చేస్తున్న విష్ణుకుమారాజు ఉన్నాడు కాబట్టి ఆయన ఏమీ చేయలేక క్యారెక్టర్ అసాసినేషన్. ఇది మాట్లాడితే రౌడీజం, గూండాయిజం. రౌడీజం, గూండాయిజం ఉత్తరాంధ్ర పరిపాలన రాజధాని కోసం పోరాటం చేయటం రౌడీజం అయితే నాది రౌడీజమే. ఉత్తరాంధ్రలో నిరుద్యోగ యువతి యువకుల తరపున ఈ ప్రాంత అభివృద్ధి కోసం దశాబ్దాలుగా కూడా ఉత్తరాంధ్ర ప్రాంత ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవం కోసం చేసే పోరాటం గూండాయిజం అయితే నాది గూండాయిజం అని ఇప్పుడే చెప్పాను. ఆయనకి ఏం తెలుస్తుంది, పశ్చిమ గోదావరి నుంచి ఇక్కడికి వచ్చాడు, 100,000 కోట్లు సంపాదించుకున్నాడు. అసెంబ్లీలు ఏం మాట్లాడితే 33 గంటల అసెంబ్లీలో ఏం మాట్లాడితే టెండర్ ఉంటుంది, బయట ఎక్కడో టెండర్ షెడ్యూల్ వేసి వస్తాడు అసెంబ్లీ జరిగే సమయంలో. లోపలికి వెళ్ళి 4 మాటలు మాట్లాడితే వాళ్ళు ఏదో కాంప్రమైజ్ చేసి ఎంత రావో టెండర్ ఇస్తారు. మళ్ళీ కామ్ ఉంటాడు, పొద్దున్న సెషన్స్లో తిడతాడు, మళ్ళీ మధ్యాహ్నం టీ బ్రేక్లో లంచ్ బ్రేక్లో డీల్ సెట్ అవుతుంది, మళ్ళీ చంద్రబాబు నాయుడు పోగుతాడు. అతను 32 గంటలు 33 గంటలు ఇదే ద్వారంలో సాగింది. ఫ్లోర్ లీడర్గా ఉండి ఈ నియోజకవర్గానికి 1 కోటి రూపాయలకి పెట్టుబడి తీసుకొచ్చి 10 మందికి ఉపాధి కల్పించలేని అసమర్థుడే.
అది నియోజకవర్గంలో ప్రజలందరూ ఈ 5 సంవత్సరాలు ఎంతో సంతృప్తిగా ఉన్నారంటూ కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు. అదేవిధంగా ప్రత్యర్థులు పనిగట్టుకుని తన మీద దుష్ప్రచారం చేస్తున్నప్పటికి కూడాని తాను రౌడీ గొండ అంటూ ప్రచారం చేస్తున్నారు. అయితే ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం, ఉత్తరాంధ్ర యొక్క అభివృద్ధి కోసం తాను రౌడీయిజం అయితే అది రౌడీయిజం అని అనుకోవచ్చు. అంతేకాకుండా నిరుద్యోగ యువత కోసం, ఉత్తరాంధ్ర ఆత్మాభిమానం కోసం నేను పోరాటం చేస్తే అది గుండాయిజం అంటున్నారు. అటువంటి మాటలుగా కలబొల్లి మాటలు మాట్లాడే పరిస్థితి అయితే తీసుకురావద్దు. ప్రజలెవరు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు అంటూ కూడా కేకే రాజు గారు స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ నారాయణతో బాలకృష్ణ, వాజీ న్యూస్, వైజాగ్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2024 వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులందరూ 87 రోజుల సంపూర్ణ పోరాటాన్ని చేసిన వైసీపీ ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోలేదని టీడీపీ లీగల్ సెల్ నాయకులు గిరిధర్ అన్నారు. ఈ మేరకు రామ్నగర్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ చట్టంపై పూర్తి స్థాయిలో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రాష్ట్రంలో న్యాయవాద సంఘాలన్నీ కృషి చేశాయని తెలిపారు. 87 రోజుల సంపూర్ణ పోరాటానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం వెనక్కు తగ్గలేదని స్పష్టం చేశారు. ప్రజా ఓట్లతో వైసీపీకి పనిలేదని, ఓట్లను కొనుక్కునే పనిలో ఉండడంతో ఎంత వ్యతిరేకత ఉన్నా చట్టాన్ని చేసేందుకు సిద్ధపడుతోందన్నారు. కేవలం ఓట్లతోనే వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటూ పిలుపునిచ్చారు. ఆల్ పార్టీస్ అందరూ సిపిఎం, సిపిఐ మెయిన్, ఎందుకంటే ఏం జరుగుతుందో చూద్దాం అన్నారు. డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకోవచ్చు కదా అన్న ఫీలింగ్ లో ఉన్నారు. అంటే ఇది మేము అమలు చేస్తాము అని డైరెక్ట్ గా చెప్తున్నారు ప్రభుత్వం. దాంతోపాటు ప్రాక్టీస్ లేని లాయర్లను పెట్టి యూట్యూబ్లు పెడుతున్నారు. ఎవరో బేతా సురేష్, ఇంకెవరెవరో వీళ్ళతో ఏడు చెప్పిస్తున్నారంటే లాయర్లకి పని లేక చేస్తున్నాం అంట మేము. స్ట్రైక్లు అయ్యాయి 87 రోజులు కూడా లాయర్లకు ఏ పని లేకుండా మేము స్ట్రైక్లు చేశామట. మరి ఇవన్నీ కూడా అంటే వీళ్ళు ప్రభుత్వం ఎలా ఉందంటే జగన్ ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నదాన్ని అమలు చేయాలి అన్నది వాళ్ళు డిసైడ్ అయిపోయారు. ఇది ప్రజలు అర్థం చేసుకోండి. మీకు ఇప్పుడు భూములే కాదు, మీ ఇల్లులే కాదు, మీ ఆస్తులు బంగారాలు అన్నీ దోచేస్తారు. ఇది పూర్తిగా ప్రజలు అందరూ అర్థం చేసుకొని ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మేము చాలా ఎక్కువ పోరాడాము. లాయర్లందరం కూడా 87 రోజులు పోరాటం చేసాం. దానిలో మన టీడీపీ వాళ్ళు ప్రత్యేక పాత్ర తీసుకున్నాం. ఆ రోజు మా గిరిధర్ కానీ మేము కానీ అందరం కూడా ఒక ప్రత్యేకమైన పాత్రను తీసుకొని ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ముందుకు తీసుకెళ్ళాం. తీసుకెళ్లి జనాల్లో కూడా చాలా ఊర్లు తిరిగాం. తిరిగి పరిస్థితులు ఇలాగా అలాగని చెప్పాం. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వలన లాభం ఏంటంటే బేరా సత్యనారాయణ అన్న వ్యక్తి ప్రెసిడెంట్ కూడా అయిపోయాడు బాల్లో భారీ మెజార్టీతో. ఆయన ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి మద్దతు ఇస్తూ తిరిగాడు. అంటే దీని మీద పూర్తిగా ఈరోజు ప్రజలు అర్థం చేసుకోవాలి. ప్రజలు కానీ అందరూ కూడా ఏం అర్థం చేసుకోవాలంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది చాలా దౌర్భాగ్యమైంది. ఆస్ట్రేలియాలోనూ ఉంది, జర్మనీలో ఉందని సోదుకబులు చెప్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి బట్టి మనం వెళ్ళాలి. 13 లక్షల కోట్ల అప్పు తెచ్చాడు జగన్ మన మీద పెట్టాడు. ఒక్కొక్కటి 2 లక్షల రూపాయలు అప్పులో ఉన్నాం. మనం ఆలోచించాలి. టైటిలింగ్ యాక్ట్ అనేటువంటిది ఈ రోజు వరకు చాలా మంది ప్రజలలోకి వెళ్ళడానికి కారణం విశాఖపట్నం బార్ అసోసియేషన్ నుంచి కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ నుంచి కానీ బాగా ప్రోపగాండా చేశాం. అలాగే ఈ రోజు వరకు మేము మాట్లాడింది ప్రతిదీ కూడా చట్టం ఏదైతే ఉందో ఆ చట్టంలో ఎక్కడ లోపాలు ఉన్నాయి, ప్రజలకి ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయనేటువంటి పాయింట్స్ మాత్రమే మేము మాట్లాడాం. కానీ చట్టం ఎవరు తీసుకొచ్చారు, లేకపోతే చట్టం గొప్పదా, లేకపోతే చట్టం వలన ఇంకోటి పరిణామాల గురించి మేము అసలు చర్చించలేదు, మాట్లాడలేదు. దీంట్లో ఒకే ఒక్క విషయం ఏంటంటే ఏవైతే కొన్ని లోపభూయిష్టమైన విషయాలు ఉన్నాయో వాటి గురించి మాట్లాడాం. ఇప్పుడు ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే కొందరు అడ్వకేట్స్ ఏం చేస్తున్నారంటే, కొందరంటే చాలా తక్కువ మంది అండి, ఒక 2 ముగ్గురు అడ్వకేట్స్ ఇదే పనిగా పెట్టుకొని అడ్వకేట్స్ని తక్కువ చేస్తూ పని లేక వీళ్ళు యాజిటేషన్స్ చేస్తున్నారని చెప్పి, అలాగే ఈ చట్టం చాలా గొప్పదని, ఈ చట్టం వల్ల ఎంతో మంచి జరుగుతుందని చట్టాన్ని చూపించకుండా చట్టంలో వివరాలు మాట్లాడకుండా చట్టంలో సెక్షన్స్ని రేస్ చేయకుండా రూల్ పొజిషన్ మాట్లాడకుండా కేవలం
ఒక ఒక స్టోరీ లాగా ఈ చట్టం గురించి ఒక ప్రోపగాండ చేస్తున్నారండి. ఇది చాలా గొప్ప చట్టం, దీనివల్ల ప్రజలకు ఎంతో మంచిది, ఇలాంటిది ఆంధ్రప్రదేశ్లో రావడం చాలా గొప్పతనం, పక్కన తెలంగాణ నుంచి చెప్తున్నారు. మరి వాళ్ళు తెచ్చుకోవచ్చు కదండి అక్కడికి. ఆంధ్రప్రదేశ్కి మాత్రం చాలా మంచి పని చేసిందని పొగుడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ సంగతి వాళ్ళకి ఎందుకండి, ఇక్కడ మాకు పనికి వస్తుందో పనికిరాదో. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ల్యాండ్ టెన్యూర్ సిస్టమ్ తెలంగాణ వేరు, ఆంధ్రప్రదేశ్ వేరు. అది ఇప్పుడు కాదు, మద్రాసులోని అంటే తమిళనాడులో కలిపి ఉన్నప్పటి నుంచి కూడా, బ్రిటిష్ వారి పరిపాలన నుంచి కూడా ఇప్పటి వరకు ఏ రెవెన్యూ పుస్తకం తీసుకున్నా తెలంగాణ ఏరియా, ఆంధ్ర ఏరియా అని రెండు ముక్కలుగా ఉంటుందండి ఇప్పుడు. అందుకే ఈ విద్య, వైద్యం, ఉపాధితో పాటు రాష్ట్ర అభివృద్ధి, పిల్లల భవిష్యత్తు మెరుగుపడాలంటే మళ్లీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలంటూ విశాఖ పార్లమెంటరీ అభ్యర్థి బొత్స ఝాన్సీ అన్నారు. వాసుపల్లి గణేష్ కుమార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వార్డు అధ్యకుడు వాసు ఆధ్వర్యంలో బుధవారం 29వ వార్డు ప్రచారానికి బొత్స ఝాన్సీతో పాటు నగర మేయర్ గొల్గాని హరివెంకట కుమారి, పార్టీ జిల్లా అధ్యకుడు కోల గురువులు హాజరై ఇంటింటా ప్రచారం చేశారు. ముందుగా గజమాల వేసి 29వ వార్డు నాయకులు ఘన స్వాగతం పలికారు. ప్రజలు ఎక్కడికక్కడ పూలమాలలు వేసి హారతలిచ్చి బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా బొత్స ఝాన్సీ మాట్లాడారు. విశాఖలో పరిపాలనా రాజధాని వస్తున్నందున ఉత్తరాంధ్ర సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందని వైసీపీ విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ పేర్కొన్నారు. నగరంలోని సుబ్బలక్ష్మీనగర్లో గల సుబ్బలక్ష్మి కళ్యాణ మండపంలో బుధవారం జీవీఎంసీ వర్కర్స్ లేబర్ యూనియన్ గౌరవ అధ్యకుడు ఎం ఆనందరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. 135 ఏళ్ల క్రితం 8 గంటల పనిదినం కోసం పోరాటం చేశామని గుర్తు చేశారు. గత టీడీపీ హయాంలో అవుట్ సోర్సింగ్ విధానం ఉద్యోగులకు తక్కువ వేతనాలు ఇచ్చారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం మళ్లీ వస్తే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు 25,000 రూపాయల వేతనాన్ని అందిస్తామని తెలిపారు. కార్మికుల పిల్లలకు కూడా నవరత్నాలు, ఆరోగ్యశ్రీ వర్తింపుపై వైసీపీ మేనిఫెస్టోలో పొందుపరిచారని గుర్తు చేశారు. విద్యార్థులకు విద్యా వసతి దీవెన ద్వారా ఉన్నత విద్య అందుతోందని తెలిపారు. ముఖ్యమైన రోజు, కార్మికులకు ఒక పండుగ. 135 సంవత్సరాలు క్రితం కార్మికులందరూ, ప్రపంచంలోని కార్మికులందరూ కదలనండి, 8 గంటల పనిదినాలు కావాలని ఆ రోజు పోరాటం చేసింది. ప్రపంచవ్యాప్తంగా దాన్ని తీసుకువెళ్ళింది కార్మి మాస్ వారి. అటువంటి దాంతో ఈరోజు ప్రతి ప్రభుత్వం కూడా ప్రత్యేకించి 8 గంటల పనిదినాలతో ఈరోజు ఇచ్చి ఒక సమయం వారు ఖచ్చితంగా నిర్ణయించి ఒక విజయోత్సవం సాగు చేస్తున్న రోజు ఈరోజు మేడే. అటువంటి దానికి ఈరోజు మీ అందరి మధ్యలో పాల్పంచుకున్న అవకాశం ఇచ్చిన మీ అందరికీ, మా అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు అందరికి కూడా ముందుగా మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పేరు పేరిన అందరికి కూడా మా పత్రిక వీడియో సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి మీరు ఒకసారి ఆలోచన చేయండి, గతంలో ఉన్న పరిస్థితులు, ఇప్పుడు ఉన్న పరిస్థితులు మీరు అన్ని విధాలుగా కూడా చూశారు. 2014 నుంచి 2019 వరకు పాలన చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చి వారి పనులను కూడా 8 సంవత్సరాలు కొట్టి చూస్తున్నారు. ఏదైనా అవుట్ సోర్సింగ్ లో చేశారంటే అప్పుడున్న సమయంలో 5,000, 6,000, 7,000 ఇచ్చే పరిస్థితులు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లో విశాఖ వచ్చినప్పుడు రౌడీ మూకలను మోహరించి వారిని అడ్డుకున్న వ్యక్తి కేకే రాజు కాబట్టి రౌడీ కేకే రాజు అని తాను సంబోధించానని, అది తానొక్కడు అంటున్నది కాదని ప్రజలందరూ అంటున్న మాట అంటూ ఉత్తర నియోజకవర్గ బీజేపీ కూటమి అభ్యర్థి విష్ణుకుమార్ రాజు స్పష్టం చేశారు. తనపై చిన్న చిన్న విషయాలకు సైతం కేసులు నమోదు చేస్తున్నారని, 4వ పట్టణ పోలీస్ స్టేషన్ లో కూడా కేసు ఫైల్ అయిందని తెలిపారు. తనపై ఎన్ని కేసులు పెట్టినా ఓటర్లకు తనపై పూర్తి నమ్మకం ఉందని, కూటమి అభ్యర్థిగా తన గెలుపు ఖాయమంటున్న ఉత్తర కూటమి అభ్యర్థి విష్ణుకుమార్ రాజుతో మవాజ్ న్యూస్ కోఆర్డినేటర్ బాలకృష్ణ ఫేస్ టు ఫేస్.
విశాఖ ఉత్తమ నియోజకవర్గం కూటమి అభ్యర్థి విష్ణుకుమార్ రాజు గారు నిన్న ఏదైతే లీగల్ సెల్ నుంచి కొన్ని నోటీసులు రావడం జరిగింది, 4th పోలీస్ స్టేషన్లో కూడా ఆయన పైన కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కేసు నమోదైంది. అయితే ఇది కావాలని చేస్తున్నారా, లేదంటే నిజంగా ఆయన ఏమైనా మాట్లాడారా అనేది ఆయన మాటలో వినే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, లీగల్ సెల్ నుంచి నేను వచ్చిన ఏదైతే ఫిర్యాదు ఉందో దానికి సంబంధించి ఏ విధంగా చూడాలంటారు? ఏదైనా ప్రతిపక్షాలు ఎవరైతే ప్రత్యర్థులు ఉన్నారో వాళ్ళు చేస్తున్న కుట్రలో భాగంగా అనుకోవచ్చా, లేదంటే ఏదైనా అనుచిత వ్యాఖ్యలు మాట్లాడకుండా ఏమైనా మాట్లాడే అవకాశం ఉందంటారు? ఇప్పుడు నేను మాట్లాడింది ప్రజలందరికీ తెలిసిన విషయము, ఏదైతే మా పైన పోటీ చేస్తున్న కేకే రాజు గారు వారు చేసిన ప్రవర్తన గురించి నేను మాట్లాడటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నానికి హుద్దూద్ సైక్లోన్ వచ్చినప్పుడు ఎంత బాగా పనిచేశారో అనేది విశాఖ ప్రజలందరికీ తెలుసు. వారం రోజుల్లోనే మళ్ళీ కరెంటు, వాటర్ సప్లై, నిత్యావసర వస్తువులు సరఫరా అన్నీ కూడా కరెక్ట్గా 1 వీక్ అవ్వకముందే ముందుగానే వచ్చినాయి. కాబట్టి ఆయన అంటే ప్రజలకి, విశాఖ ప్రజలకి అత్యంత గౌరవము ఉంది ప్రజలకి. అందుకు అంత గౌరవం ఉన్న వ్యక్తిని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మీకు చెప్తాను. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం రావాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి వచ్చాక కాన్వాయ్ ఎక్కిన తర్వాత కొంతమంది రౌడీ మోకలు వాళ్ళని ఆపడానికి ప్రయత్నం చేసి ఆపి దానికి కోడిగుడ్లు విసిరి, తర్వాత టమోటాలు విసిరి, వాటర్ బాటిల్స్ విసిరి, చెప్పులు విసిరి, ఆఖరికి ఆ ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాకుండా చూసి ఆఖరికి ఆ కాన్వాయ్లోనే 5 గంటలు ఉండిపోయి తర్వాత మళ్ళీ ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ హైదరాబాద్ పంపించేయటం జరిగింది. ఇదంతా చేసింది ఎవరు? కేకే రాజు గారు. ఆయన నేతృత్వంలోనే ఈ విధమైన నిరసన కార్యక్రమం అంటున్నారు ఆయన. కానీ ఇది నిరసన కింద అవుతుందా, దేని కింద అవుతుందా అనేది ప్రజలే గమనించవలసిన అవసరం ఉంది. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే జనవాణి కార్యక్రమం పెట్టారో ఆ కార్యక్రమానికి విచ్చేసినప్పుడు ఆయన ఎయిర్పోర్ట్ నుంచి నోవాటెల్ వెళ్ళే వరకు నానా ఇబ్బందులు పెట్టారు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్టు చేస్తే ఈ కేకే రాజు గారు టపాసులు పేల్చి మళ్ళీ స్వీట్లు పంచి పెద్ద ఎత్తున పండగ వాతావరణం సృష్టించి ఈ పని చేసింది కేకే రాజు గారు. ఇంకో చోట రోజా గారు చేశారు. అంటే ఆయన అరెస్ట్ అయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలోనే కాకుండా దేశంలో ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే తెలుగు వారు ఉన్నారో వారందరూ కూడా ఎంతో బాధపడ్డారు, అయ్యో అక్రమంగా అరెస్ట్ చేశారు ఈయన. అందుకే నేను ఈ రౌడీజంకి నేతృత్వం వహిస్తున్న ఈ కేకే రాజు గారిని రౌడీ కేకే రాజు అన్నాను అన్నమాట వాస్తవం. దానిపైన అదొకటే కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వము అంతా కూడా దుర్మార్గంగా ఉంది అని చెప్పి ప్రభుత్వాన్ని అన్నాను. ఆ విధంగా అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మీరు అన్నారు అని చెప్పి దానిపైన కూడా కేసు. అంటే ఈ కేకే రాజు గారిని ఏమో రౌడీ కేకే రాజు అన్నానో లేకపోతే రౌడీ రాజు గారు అన్నామో ఏమనేది ప్రజలకి అందరికీ తెలుసు. నేనంటే ఏంటి ఆ బాబు, ప్రజలందరూ అనుకోవట్లేదా? నార్త్ ప్రజలు, విశాఖపట్నం ప్రజలు ఆ అన్నమాట. నేనంటే నా పైన అరెస్ట్ వారెంట్, నా పైన ఎఫ్ఐఆర్ కేసు బుక్ చేస్తే నిన్నే మొన్నే బెయిల్ తీసుకున్నాను, స్టేషన్ బెయిల్ తీసుకుని బయటకు వచ్చాం, బయటకు వచ్చి ప్రచారం చేస్తాను. నేను ఒకటే చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారికి దిక్కు లేదు, పవన్ కళ్యాణ్ గారికి దిక్కు లేదు. నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని, అలాగే ఉమ్మడి అభ్యర్థి, తెలుగుదేశం పార్టీ, జనసేన, టీడీపీ కలిసి ఉమ్మడి అభ్యర్థిగా నార్త్ నియోజకవర్గంలోంచి నేను పోటీ చేస్తున్నప్పుడు నాకే దిక్కు లేదు. మరి ఇంకా ఈ కేకే రాజు గారు నిజంగా ఆయన ఎమ్మెల్యే అయితే ఇంకా సామాన్య ప్రజలకు దిక్కేంటి? సరే ప్రజలు ఇష్టము, ప్రజలు ఏం చేయాలో ఆ నిర్ణయం చేస్తారు. సో కాబట్టి ఈ రౌడీ రాజ్యాన్ని, అరాచకాన్ని బయటికి పంపడానికి మేము ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నాము. తప్పనిసరిగా ప్రజలు మాకు ఓటు వేయాలి. కమలం గుర్తుపై ఓటు వేస్తే అది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేసిన దాంతో సమానం. కమలం గుర్తుపై ఓటు వేస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. అట్లాగే పార్లమెంటు అభ్యర్థి అయిన భరత్ గారు సైకిల్ గుర్తుపై పోటీ చేస్తున్నారు. ఆ సైకిల్ గుర్తుపై పోటీ చేసిన వారికి సైకిల్ గుర్తుపై ఓటు వేస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఆయన మళ్ళీ ప్రధానమంత్రి అవడానికి అవుతారు. ఇదొక్కటే కాకుండా నార్త్ నియోజకవర్గంలో రకరకాల ఇబ్బందులు పెడుతున్నారు నన్ను. ఒక పక్కన ఎవరైనా నామినేషన్ వేసుకోవచ్చు, కానీ ఈ దుర్మార్గపు పరిపాలనని బయటికి పంపాలని చెప్పి మేము కృతనిశ్చయంతో మేముంటే జేడీ లక్ష్మీనారాయణ గారు, మంచి గౌరవం ఉన్న వ్యక్తి, ఆయన నా పైన పోటీ చేయడం ఏంటండి? ఇక్కడ 175 నియోజకవర్గాల్లో ఇంకెక్కడ దొరకలేదా? ఒకటి నాదే దొరికిందా?
అంటే నా పైన పోటీ చేసి నాకు పడవలసిన ఓట్లని చీల్చి అది కేకే రాజుకి లబ్ధి చేకూరడానికి జరుగుతుందని చెప్పి బయట వాళ్ళు అనుకుంటున్నారు. తర్వాత ఇప్పుడు ఈ కమలం గుర్తు మాది ఇలాగా బీజేపీ, అలాగే సైకిల్ గుర్తు జనసేన, జనసేన బీజేపీ తెలుగుదేశం మూడు కలిపిన ఉన్నాం మేము. అప్పుడు సైకిల్ గుర్తు కూడా ఒక ఇండిపెండెంట్ల చేత వేయించి వాళ్ళకి ఆ గుర్తు అలాట్మెంట్ చేయించారు. సో అంటే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. సో ఎన్ని కన్ఫ్యూజన్లు చేద్దామని అనుకున్నా ప్రజలు మాత్రం కృతనిశ్చయంతో ఉన్నారు. మాకు కమలం గుర్తుపై మూడు పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నాం. మాది బ్యాలెట్లో నాలుగో నెంబరు, తప్పనిసరిగా ప్రజలు నాలుగో నెంబర్లో మీరు ఓటు వేసి నన్ను అత్యంత మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. సార్, మీరు మీ లీగల్ టీము దానిపైన ఎటువంటి కార్యాచరణ రూపొందిస్తుంది, ఎఫ్ఐఆర్ ఏమైనా నమోదైందా, దానిపైన ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నా? నా పైన ఎఫ్ఐఆర్ నమోదైంది, ఎఫ్ఐఆర్ నమోదైంది. వాళ్ళు ఏదో చేస్తారు, తర్వాత కోర్టుకు వెళ్ళాక మేము కూడా చేస్తాము. అసలు మేము చేసేది ఏముంది, వాళ్ళు ఎఫ్ఐఆర్ పెట్టమంటే పెట్టేస్తున్నారు. మనం చేసేది మేమైతే అటువంటి ఎఫ్ఐఆర్లు ఎఫ్ఐఆర్లు మేమేం పెట్టలేదు. మేము ధర్మంగా మేము పోతున్నాము. వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా సరే మేమేమి కేసులు పెట్టలేదు. సరే వాళ్ళేమో చిన్న చిన్నది ఏదైనా ఫ్లాగ్ పెద్దది ఉందంటే అయ్యో పెద్ద ఫ్లాగ్ పెట్టేశారు దీనికి ఇది చట్టవిరుద్ధం అని చెప్పి వాళ్ళు కేసులు పెడుతున్నారు. మనం ఏం చేస్తాము, వాళ్ళ పనే కేసులు పెట్టడము, అరాచకం సృష్టించడము, ఈ విధంగానే వాళ్ళు చేస్తున్నారు. మనకు అంతకంటే చేయగలిగిన స్కోపు మా లీగల్ టీం ఉంది. నేనే చెప్తున్నాను, ఎందుకు లీగల్ ఇవన్నీ అంత అవసరం ఉందా లేదా అనేది. కానీ వాళ్ళైతే మా పైన బ్రహ్మాండంగా కేసులు పెడుతున్నారు. కానివ్వండి, పర్వాలేదు, ఏమవుతుందో చూద్దాము. విష్ణుకుమార్ రాజు గారు యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొని చట్టం నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటూ కూడా కొంత ప్రచారం అయితే జరుగుతుంది, ఏ విధంగా చూడాలి? చట్టం నుంచి మనం తప్పించి చూస్తే నేనేమి జగన్మోహన్ రెడ్డి మనిషిని కాదు. నన్ను చట్టం నుంచి తప్పించుకుని వెళ్ళటానికి జగన్మోహన్ రెడ్డి అయితే అవినాష్ రెడ్డి గారిని సిబిఐ వచ్చినప్పుడే అరెస్ట్ అవ్వకుండా చూశారు. మనకు అటువంటి గాడ్ ఫాదర్లు ఎవరు లేరు. సో నేను చట్టాన్ని గురించి తప్పించుకుని తిరగవలసిన అవసరం నాకు లేదు. స్టేషన్ బెయిల్ తీసుకుని బయటకు వచ్చాం. స్టేషనే మన పోలీస్ స్టేషన్లోనే బెయిల్ ఇచ్చారు. నాకు బెయిల్ తీసుకోవడం అనేది మొట్టమొదటిసారి ఇది. సో అంతకుముందు ఏదో ఒక 2019లో కూడా ఎలక్షన్ కేసు ఒకటి ఉంది, ఇప్పుడు ఒక కేసు పెట్టారు. సో పర్వాలేదు, చట్టానికి నేను ఇదవలసింది ఏముందండి. చట్టపరంగానే చట్టం ఏ విధంగా చెప్తుందో ఆ విధంగానే మనం నడుచుకుంటాము. అంతేగాని ఈ అరాచకాల్లాగా సృష్టించి చట్టానికి దొరకకుండా చేసి ఇవన్నీ కూడా బయటకు వస్తాయి తొందరలో, ఇవన్నీ తర్వాత బయటకు వస్తాయి. అది ఏదైతే తన పైన కావాలనే ఈ విధంగా కుట్రపూరితంగా కూడా కేసులు పెడుతున్నారు, చిన్నదానికి పెద్దదానికి కూడా కేసులు పెట్టి తనను క్యానరైజింగ్ చేయకుండా ఆపాలనే ప్రయత్నం చేస్తున్నారని, ఎన్ని చేసినా సరే ప్రజలు తన పక్షాన ఉన్నారు, ఎట్టి పరిస్థితుల్లో తను ఉత్తర నియోజకవర్గంలో కూటమి జెండా ఎగరవేస్తానంటూ కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు. అదేవిధంగా బ్యాలెట్ బాక్స్ ఏదైతే ఉందో బ్యాలెట్లో తన నాలుగో నెంబర్ గుర్తుని బీజేపీ కమలము, అదేవిధంగా భరత్ గారికి కూడా సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా కూడా ఆయన ప్రజలను అభ్యర్థిస్తున్నారు. కెమెరా పర్సన్ నారాయణతో బాలకృష్ణ వాజీ విశాఖను ఉత్తర నియోజకవర్గం. ఉమ్మడి మేనిఫెస్టో ప్రజాగళం కాదని, అది ప్రజాగళం అంటూ ఎమ్మెల్సీ వారు కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విడుదల చేసిన మేనిఫెస్టోను ప్రధాని మోడీ పురంధేశ్వరిలే గ్యారంటీ ఇవ్వడం లేదంటూ విమర్శలు చేశారు. ఆమె విశాఖలో బుధవారం మీడియాతో మాట్లాడారు. విభజన హామీల అమలుపై ప్రధాని మోడీతో ప్రకటన చేస్తే బాబు పవన్ పై ప్రజలకు నమ్మకం కలుగుతుందన్నారు. ఈ మేనిఫెస్టో చూసి ఎన్నికల్లో కూటమికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఎందుకంటే ఇది ప్రజాగళం కాదు, ప్రజాగరళం. ఇది ఎమ్మగలం అంటే బాగుంటుందేమో అని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే అల్లరి కాని ఆ హామీలు అబద్ధాలు మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు ఇందులో ఉన్న సంగతి మనందరము చూసాం. గతంలో 600 హామీలు ఇచ్చి అందులో 10% కూడా నెరవేర్చకుండా అవే కనుక హామీలు, అన్ని హామీలు ఇస్తే ప్రజలు నమ్మరని చెప్పి ఇప్పుడు 177 హామీలు వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మోసపూరిత హామీలు అనే విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. ఎందుకంటే గతంలో ఇచ్చిన హామీలు అన్నీ కూడా తొంగలో తొక్కిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. నిజం చెప్పాలంటే మోసానికి ప్యాంటు షర్ట్ వేస్తే అది చంద్రబాబు నాయుడు గారిలా ఉంటుందనేసి రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటూ ఉన్న పరిస్థితి. అర్థం అబద్ధం చెప్పదు, చంద్రబాబు నాయుడు నిజం చెప్పడు అనేది ఒక నానుడు అయిపోయింది ఈ రాష్ట్రంలో. మైసూర్ బజ్జీలో మైసూర్ ఎలా ఉండదో చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో ఎన్నికలయ్యాక వెబ్సైట్లో ఉండదు అనే విషయం అందరికీ తెలుసు.
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుభవంతో నిస్వార్థంగా ప్రజాసేవే లక్ష్యంగా సాగుతున్న జనసేనాని పవన్ కళ్యాణ్ అద్భుత పరిశీలనతో ఉమ్మడి మేనిఫెస్టోను రూపొందించారని దక్షిణ నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి వంశకృష్ణ శ్రీనివాస్ అన్నారు. గురువారం నగరంలో జరగనున్న వారాహి యాత్రకు అందరూ ఆహ్వానితులేనంటూ తెలిపారు. ఈ మేరకు శివాజీపాలెం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వంశకృష్ణ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి హయాంలో అంత మోసపూరిత అక్రమ పాలన నడిచిందని విమర్శించారు. ఉమ్మడి మేనిఫెస్టో అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగంగా ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రజల యొక్క మేలు కోరుకునే పవన్ కళ్యాణ్ గారు కలిసి నిన్న ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు. సో నా బూతో నా భవిష్యత్తు ఎలాగా మేనిఫెస్టో ఉంది, ఎందుకంటే ఒక మేనిఫెస్టో కొన్ని వర్గాలకి మాత్రమే తృప్తినిస్తుంది, కానీ ప్రతి వర్గాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఏ వర్గానికి ఎలా చేస్తుంది, విద్యార్థుల, స్త్రీల, లేకపోతే పిల్లల, వృద్ధుల, లేక ఈ కులాల వాళ్ళ, ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ అనుకో అని అన్ని వర్గాలని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క వర్గానికి కూడా న్యాయం చేకూరాలంటే ఒక మేనిఫెస్టోని రిలీజ్ చేశారు. నిజంగా ఇది అనుభవం అంటే. అట్ ద సేమ్ టైం ఆ మేనిఫెస్టో తర్వాత ఆ సంక్షేమ ఫలాలు అందాలి అంటే ఎలా అభివృద్ధి చేయాలి, ఎలా ఆదాయాన్ని సమకూర్చుకోవాలనే విషయాన్ని ఒక విజన్గా తీసుకొని ముందుకెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆయనకు సపోర్ట్గా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అంటే రాబోయే 5 ఏళ్లలో మన ఆంధ్ర రాష్ట్రం ఒక మంచి పరిపాలన, మంచి అభివృద్ధి చూసేందుకు అవకాశం ఏర్పడే మేనిఫెస్టో చేయడం చాలా ఆనందకరం. అలాగే ఈ మేనిఫెస్టోలో ఉన్న ముఖ్య అంశాలని ప్రజలకు దగ్గరుని చెప్పేందుకు రేపు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి నోట ఆ మేనిఫెస్టో యొక్క ఫలాలన్నీ కూడా ఎలా ఉంటాయి, ఎలా చేయబోతుందో చెప్తారు. కావున ప్రతి ఒక్కరూ కూడా రేపు విశాఖపట్నం పూర్ణ మార్కెట్ జరగబోయే సభకి వచ్చి ఆ పవన్ కళ్యాణ్ గారి నోట ఆ అభివృద్ధి ఫలాలని వింటారని చెప్పేసి తెలుసుకుంటారని చెప్పేసి ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్. ఉమ్మడి నేతలు మేనిఫెస్టో రిలీజ్ చేశారు. బహుశా నా రాజకీయ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి మేనిఫెస్టోని చూశాం. జగన్మోహన్ రెడ్డి గారికి దిమ్మ తిరిగే విధంగా ఆ మేనిఫెస్టో ఉంది. ప్రజల నుంచి కానీ మేధావుల నుంచి కానీ అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వస్తుంది. ఒక అద్భుతమైన మేనిఫెస్టోని ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తుని, ఈ రాష్ట్ర యొక్క ప్రజల యొక్క భవిష్యత్తుని నిర్ణయించే విధంగా ఆ మేనిఫెస్టో ఉంది. మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఒక అద్భుతమైనటువంటి పరిపాలనకు నాంది పలికినందుకు వాళ్ళందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ మేనిఫెస్టోని ఒకసారి చదవాలి, ఆ మేనిఫెస్టోని ఒకసారి చూడాలి, ఈ రాష్ట్ర భవిష్యత్తుని నిర్ణయించాలని చెప్పేసి నేను ప్రజలను కోరుకుంటా ఉన్నాను. ముఖ్యంగా సౌత్లో ప్రతి ఇంటికి కూడా ఆ మేనిఫెస్టోని తీసుకెళ్తాం. ఒక అద్భుతమైన పరిపాలనని చూడాలన్న కోరిక మా అందరికి ఉంది. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 56 బీసీ కార్పొరేషన్లు, ఎస్సీ కార్పొరేషన్లు, నేను పోలవరం పూర్తి చేస్తాను, ఎయిర్పోర్ట్ పూర్తి చేస్తాను, రాజధాని కడతాను, ఇలా ఎన్నో చెప్పి మాయ మాటలతో గడుపుకుంటూ 5 సంవత్సరాలు ఏమీ లేకుండా ఈ రాష్ట్రం అన్యాక్రాంతం చేశారు. ఈ రాష్ట్రాన్ని ఇప్పటికైనా ప్రజలు గ్రహించారు. రేపు పవన్ కళ్యాణ్ గారు సౌత్ నియోజకవర్గంలో దుర్గాలమ్మ గుడి జంక్షన్ దగ్గర ఒక భారీ బహిరంగ సభ జరగబోతోంది, ఎన్నికల సభ. విశాఖపట్నం ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం, ప్రతి ఒక్కరు రావాలని. జన సైనికులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, తెలుగు మహిళలు, బీజేపీ నాయకులు, బీజేపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా రావాలని. అన్ని ఎవరైతే ఉమ్మడి అభివృద్ధికి సపోర్ట్ చేస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా రావాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం, ఇన్విటేషన్ ఇస్తూ ఉన్నాం. అందరికి కూడా తెలియజేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా. ఒక అద్భుతమైన మీటింగు రేపు జంక్షన్లో 6 గంటలకు జరగబోతూ ఉంది. ప్రజలందరూ కూడా తరలి రావాలని, అందరూ కూడా మద్దతు తెలపాలని, వాళ్ళ యొక్క దీవెనలు ఇవ్వాలని, వాళ్ళు మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా వాళ్ళని ఆహ్వానిస్తూ ప్రతి ఒక్కరు కూడా రావాలని చెప్పేసి ప్రతి ఒక్క జనసైకిని కూడా, ప్రతి ఒక్క వీర మహిళని కూడా నేను ఆహ్వానిస్తూ ఉన్నా. అందరూ కూడా రావాలని మనస్ఫూర్తిగా వాళ్ళని ఆహ్వానిస్తూ
ఈ రాష్ట్ర భవిష్యత్తుని నిర్ణయించే సభలు ఇవి కాబట్టి ఎన్నికల సభలు. ప్రతి ఒక్కరు కూడా రావాలని చెప్పేసి నేను ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా బాగుపరిచిన బాధ్యత అటు మీడియా కావచ్చు ఇటు ప్రజలు కావచ్చు అందరి మీద ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు. వాజన్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. కార్మిక కృషి వల్లనే ఆరోగ్య రంగం అభివృద్ధి చెందుతోంది. మేడేను పురస్కరించుకుని కేజీఎస్ సూపరింటెండెంట్ డాక్టర్ పి అశోక్ కుమార్ వెల్లడి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2024తో రాష్ట్ర ప్రజల ఆస్తులు గల్లంతే. టీడీపీ లీగల్ సెల్ నాయకులు గిరిధర్ స్పష్టీకరణ. అనుభవం నిస్వార్థ ప్రజాసేవే లక్ష్యంగా ఉమ్మడి మేనిఫెస్టో అన్న దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి. గురువారం నగరంలో జరిగే జనసేన వారాహి యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన వంశీకృష్ణ శ్రీనివాస్. వాజిన్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.